ప్రభాస్. నేను జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా సరే ప్రభాసే నా ఫేవరెట్ కోస్టార్ అవుతాడు. కథానాయకుడు ప్రభాస్. నాలుగు సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి ఇదే కాలంలో సినిమాలు చేస్తే ఆరు ఏడు సినిమాలు చేసి ఉండేవాడు, ఎన్ని కోట్లు అనిపేసుకుంటాడు నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు, సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేశాడు ప్రభాస్. తన ప్రభాస్ గురించి ఒక ముక్క చెప్పాలి. ప్రభాస్లో ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు, ఏం లేదో నాకు తెలుసు. ప్రభాస్లో ఏం లేదయ్యా అంటే తనకి గర్వం లేదు. మామూలుగా హీరో అయితే కొంచెం స్టైల్ కొడుతూ ఉండాలి. ఏ ఆడియోరియస్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూస్తే ఇలా చూసి ఇలా ఇటు తిరుగుతూ ఉండాలి. ఇట్లాంటివన్నీ కంత్రి పనులు చేస్తూ ఉండాలి. అదే కదా హీరో అంటే. హీరోకి డెఫినేషన్ అదే అని నాకు తెలుసు మరి మొదటి నుంచి. అంటే అందరు హీరోలు కాదనుకోండి, అందులో బాగా ఇంకా ప్రభాస్ కసి ఏమీ చేత కాదు. ప్రభాస్ని హీరోని ఎలా అనమంటారండి, ఏమీ చేత కాదు ప్రభాస్కి. ప్రభాస్ గాడ్ బ్లెస్ యూ. కానీ ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు, ప్రభాస్కి మంచి మనసు ఉంది, దైవ బలం ఉంది. హీరో గురించి యాంటీగా మాట్లాడు, ఒక్క సినిమా గురించి యాంటీగా మాట్లాడు, ప్రతి డైరెక్టర్ గురించి మంచిగా మాట్లాడతాడు, ప్రతి ఆర్టిస్ట్ గురించి, ప్రతి హీరో గురించి మంచిగా మాట్లాడతాడు. ఆ మంచితనం అంతా రిఫ్లెక్ట్ అయింది కాబట్టి యూత్ ఐకాన్ అని చెప్పి. Prabhas is a wonderful actor. Prabhas is the biggest star in India. దానికి ఏమీ డౌట్ లేదు. ప్రభాస్ అన్నకి గురించి ఒకటే చెప్పాలి యాక్చువల్లీ ఏంటంటే, నేను ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న అలా ఉంటాడు, ప్రభాస్ అన్న ఇలా ఉంటాడు చాలా ఇమాజినేషన్ ఉంటాయన్నమాట. కానీ నిజం చెప్తున్నాను, నా హోల్హార్టెడ్గా చెప్తున్నాను, ప్రభాస్ అన్న నేను మీ అందరి తప్ప నేను మీలాగా ఒక ఫ్యాన్గా చెప్తాను, ప్రభాస్ అన్న సూపర్. నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ప్రభాస్ అన్నని డార్లింగ్ డార్లింగ్ అంటారంటే ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే నిజంగా అంటే ఆయన డార్లింగే.